49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో మీరు బ్రాహ్మిన్స్ కదా అండి? అవును. బ్రాహ్మిన్స్ కాబట్టి ఆ సంగీతం, ఆ వీణ అవన్నీ మీకు వంట పట్ని అంటే మీ నాన్నగారు కూడా అదే దాంట్లో ఉన్నారు, మదర్ దాంట్లోనే ఉన్నారు. సో ప్రజెంట్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయా మళ్ళీ రైటర్గా వచ్చే ఛాన్సెస్ కానివ్వండి? అంటే ఇప్పుడు వేడ వాయించడాలు అవేమి రావు, అంటే భయంకరం అంటే మంచి వెళ్ళలేదు, ఆ విద్యలు నేర్చుకోవట్లే, అంత మంచి మంచి విద్యలు మా లాంటి వాళ్ళు టచ్ చేయకూడదు. ఈ యాక్టింగ్ చేస్తున్నాం, ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేసుకుని ఇంకా పెద్దగా ఎదగాలి, ఇంకా యాక్టర్గా బాగా ఎదగాలి అని కోరిక. చిన్నప్పటి నుంచి మీరు నాటకాలు వేసేవారా? చిన్నప్పుడు ఏం లేదు, ఇంట్లో విని వినేసి చూస్తూ ఉండేవాళ్ళం. స్కూల్లో ప్రాక్టీస్ చేస్తుంటే చూసేవారు, స్కూల్లో చిన్న చిన్నవన్నీ అవుతూ ఉంటాయి కదా, చిన్న పిల్లల చేత ఏదో వేషాలు స్టేజ్ మీద ఎక్కించడం, గుంపులకు డ్యాన్సులు చేయడం, అలాంటి మా అక్క నేను చేస్తూ ఉంటాను. ముందు అసలు మా అక్క చేస్తూ ఉండేది, తర్వాత నేను కూడా చేస్తూ ఉండేది, దాని వెనకాలే వెళ్ళి. అంతే తప్ప అదే యాక్టింగ్లో అవి ఏం లేవు. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ చేశారా? ఆఫ్టర్ మ్యారేజ్ ఈ రాయగడలో ఉన్నప్పుడు చెప్పాను కదా సంస్థ పెట్టామని, ఆ సంస్థలోనే ఈ మెంబర్స్ అందరూ కలిసి డ్రామాలు వేసేవాళ్ళం, చిన్న చిన్న స్కిట్లు అలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట, 3 మినిట్స్ 4 మినిట్స్. అలాగే డ్రామాలు, ఉగాది అంటే ఉగాది గురించి, ఏ ఫెస్టివల్ వస్తే దానికి సంబంధించి, ఏ ఫెస్టివల్ అంటే దానికి అంటే ఇంట్లో చూడండి, ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉగాది అంటే ఏంటి తెలియదు, ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి, ఇన్ని యూట్యూబ్, ఇప్పుడు పిల్లలు యూట్యూబ్ చూసి ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూస్తూ ఉంటారు. అది నేను పని మనిషిగా వేసి ఈ పని మనిషి వాళ్ళకి చెప్పడం అనమాట. అంటే పని మనిషికి ఉన్న పరిజ్ఞానం కూడా వాళ్ళకి లేదు అనమాట, ఆ సబ్జెక్ట్లో చేసేదాన్ని అలాంటివన్నీ. ఆ ఏజ్లో నేనే కొంచెం అందరూ చిన్నదాన్ని అలా చేస్తూ ఉండేవాళ్ళం మేము, మా ఫ్రెండ్స్ మేమందరం కలిపి చేసేవాళ్ళం. ఆ లేడీస్ అందరూ ఒక అక్కడ ముగ్గులు పోటీలు, మళ్ళీ మెహందీ కాంపిటీషన్స్ అన్నీ చేస్తూ ఉండేవాళ్ళం మేము. మొత్తం రాయగడ అనేది చిన్న ఇది, అందులో తెలుగు వాళ్ళకి కోసం పెట్టాం అన్నమాట మేము. అందరికీ మొత్తం వాళ్ళేంటి వీళ్ళేంటి అందరూ వచ్చేవారు, స్కూల్ పిల్లలకి, ఈ లేడీస్కి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి అలాగా. అలాగే మళ్ళీ మహిళా దినోత్సవం వచ్చిందంటే లేడీస్ అందరిని పిలిచి కాంపిటీషన్ చిన్న చిన్నవి మాట్లాడడం, ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడించడం, ఎందుకంటే ఇంట్లో ఉంటారు, కనీసం మహిళా దినోత్సవం రోజైనా వచ్చి వాళ్ళ అభిప్రాయం చెప్తారు కదా అనేసి పిలిచేవాళ్ళం. బాగా వచ్చేవారు, బాగా రెస్పాండ్ అయ్యారు అందరూ, అక్కడ చేయించేవాళ్ళం. ఆడ వాళ్ళకి ఉద్యోగం అవసరమా లేదంటే ఇదా అనేసి ఆ సబ్జెక్ట్ మేము మాట్లాడేవారు, మా ఫ్రెండ్స్ మేమందరూ చేసేవాళ్ళం. అలాగే ఈ కాంపిటీషన్తో కూడా చేసేవాళ్ళం, ముగ్గులు పోటీలు ఏంటి, మెహందీ పోటీలు అన్నీ చేసుకునేవాళ్ళం. ఏదో అలా టైం పాస్గా చేసింది ఏంటంటే ఒక అలవాటు అయిపోయి ఈ యాక్టింగ్లో దిగిపోయాం మళ్ళీ. సో ఇప్పుడు ఇప్పటి వరకు మీరు చాలా పర్ఫార్మెన్సెస్ చేస్తుంటారు, దాంట్లో స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో మీరు చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన ఇదేంటి? ఎక్కడ స్టేజ్ స్టేజ్ పర్ఫార్మెన్స్? ఇది డ్రామాలో చెప్పాను ఇది ఉగాది గురించి మాట్లాడడం, ఫెస్టివల్స్ గురించి చెప్పిన, ఫెస్టివల్స్ గురించి చెప్తూ ఉన్నాం. అంటే స్లాంగ్ పక్క వాళ్ళైతే వాళ్ళు ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ కదా చాలామంది, అక్కడ ఏంటంటే ఈ పెద్దవాళ్ళు ఏమ్మా ఏంటమ్మా అని మాట్లాడుతూ ఉంటారు కదా, అవన్నీ వంట పట్టించుకుంటాను. అవును, నేను మీరు కొంచెం ఇమిటేట్ చేస్తారు, మీకంటూ కొన్ని ఫేవరెట్ స్లాంగ్స్ ఉన్నాయని విన్నాను. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడుతుంటే ముందు ఆ భాషకి వెళ్ళిపోతూ ఉంటాను నేను. మొత్తం అన్ని లాంగ్వేజెస్ ఇమిటేట్ చేస్తారు? అన్నీ కాదు, కొంచెం పల్లెటూరు వాళ్ళు వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది. అవునా, ఒక రెండు మాట్లాడారు? అది కెమెరా, నేనే డైరెక్టర్, యాక్షన్ చెప్తాను, మాట్లాడండి. ఓకే, రెడీ, యాక్షన్. ఏంటమ్మా ఏంటంటావు, ఏం మాట్లాడమంటావు నన్ను? మా అమ్మాయి మీ అమ్మాయి ఏం చేసింది ఆ రోజు, నువ్వే చెప్పు. ఆ అమ్మాయి ఏమో దారి తప్పుతోంది అని ఇప్పుడు ఏంటో అంటున్నావు? ఆడపిల్ల ఆడపిల్ల పెంచాలా, ఆడపిల్ల హద్దులు దాటిపోకూడదు, గేర్ దాటిపోకుండా పెంచాలి, తెలిసిందా? ఏటమ్మా అలాగా, ఏంటి మా మీద పడిపోతున్నావు, నీ కూతురు ఏమో చెడు తిరుగు తిరుగుతుందంటే నాన్న చేయమంటా సర్లే, ఊరుకోమ్మా, నవ్వుతారా ఎవరైనా? బాగా చేశారు, థ్యాంక్ యూ. గయ్యాళ అత్తగారుగా? గయ్యాళ అత్తగారుగా ఒక 4-5 చేశాను ఇక్కడ, అందులో ఉంటమాట. ఏంట్రా తను ఎక్కడికి వెళ్తుంది? జాబ్కా? జాబ్కి ఏంటి? మన ఇంట్లో అమ్మాయిలు ఎవరు ఉద్యోగం చేసే అలవాటు లేదు, ఇంట్లో ఉండమను. అయినా నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదరా, అంటే కోడలు చెప్తుంది అది కాదు అత్తయ్య అంటే, చూడమ్మా ఆడపిల్లి బయటికి వెళ్ళాలి ఉద్యోగాలు చేయడాలి, మా ఇంట వంట లేదు, మాట్లాడకుండా ఇంట్లో పని చూసుకుని కూర్చో,
తెలిసిందా? అలాగే కోడలు బర్త్డే పార్టీకి వెళ్తున్నా, అప్పుడు కూడా వచ్చి నేను అంటుంటే ఎక్కడికి వెళ్తున్నావు? బర్త్డే పార్టీకి అంట. ఆడపిల్లలు బయటకు తిరగడానికి వీల్లేదు, ఇంటి కోడలు బయటకు తిరగడానికి వీల్లేదు. ఆ సబ్జెక్ట్ కొన్ని కొన్ని చేసా.